ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఘనంగా చంద్రగిరి కోదండరాముడికి పవిత్రోత్సవాలు, శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ. తిరుపతి తిరుచానూరులలో ఘనంగా రోహిణి నక్షత్ర వేడుకలు. తిరుచిపై దర్శనమిచ్చిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి. కరీంనగర్లో శ్రీ యజ్ఞవరాహస్వామి బ్రహ్మోత్సవాలు. సకల లోక దేవతలకు ఆహ్వానం పలుకుతూ శాస్త్రోక్తంగా ధ్వజారోహణ. తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలో కొలువైన టీటీడీ అనుబంధ శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పవిత్రోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో కలశపూజ, పుణ్యాహవాచనం, విశ్వక్సేనారాధన, అగ్నిప్రతిష్ఠ తదితర వైదిక క్రతువులను నిర్వహించి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చక స్వాములు పూర్ణాహుతిని సమర్పించారు. యాగశాలలో పవిత్రాలకు ప్రత్యేక పూజాదికాలు చేసి అర్చక స్వాములు పవిత్రాలను శిరస్సుపై పెట్టుకుని ఆలయ ప్రదక్షిణగా ధ్వజస్తంభం, బలిపీఠం, గర్భాలయంలో మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, ఆంజనేయ స్వామికి, ఇతర పరివార దేవతామూర్తులకు పవిత్రాలను సమర్పించి కర్పూర హారతులు ఇచ్చారు. తిరుపతి పుణ్యక్షేత్రం రోహిణి నక్షత్ర వేడుకలతో శోభిల్లింది. నగరంలోని పలు ఆలయాల్లో శ్రీకృష్ణస్వామివారి జన్మనక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాలను మీరు వీక్షించండి. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో రోహిణి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామి ఉత్సవమూర్తులను బంగారు తిరుచిపై కొలువుదీర్చి పలు రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి తిరుచి ఉత్సవం ఆలయ నాలుగుమాడ వీధుల్లో వేడుకగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే తిరుపతికి సమీపంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామిని బంగారు తిరుచిపై కొలువుదీర్చి సర్వాంగ సుందరంగా అలంకరించారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపదీప నివేదనలు సమర్పించి ఆలయ నాలుగుమాడ వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని వేణుగోపాల స్వామి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఇక సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రం రోహిణి నక్షత్ర వేడుకలతో శోభిల్లింది. రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులను బంగారు తిరుచిపై కొలువుదీర్చి స్వర్ణాభరణాలు, వర్ణమయ పుష్పాలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం అమ్మవారి తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ నాలుగుమాడ వీధుల్లో స్వామి అమ్మవార్లు తిరుచిపై ఊరేగి భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. తిరుపతిలోని హరేరామ హరే కృష్ణ రోడ్డులో ఉన్న టీటీడీ ఉద్యోగుల నివాస ప్రాంతం వినాయక నగర్ క్వార్టర్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ను తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ సోమవారం ప్రారంభించారు. బీటైప్, డీటైప్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన రెండు ఆర్ఓ ప్లాంట్ల వద్ద జేఈఓ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో ఈ రెండు ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో దాదాపు 900 ఉద్యోగ కుటుంబాలకు రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించినట్లయింది. ఇందుకుగాను టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ కు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. రిలయన్స్ సంస్థ సీఈఓ పిఎంఎస్ ప్రసాద్ టీటీడీ ట్రస్టులకు 1,11,11,111 రూపాయలను సమర్పించారు. సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆలయంలోని రంగనాయక మండపంలో ఈ విరాళాన్ని డీడీ రూపంలో ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్కు అందజేశారు. అనంతపురం జిల్లా సింగనమల మండలం దొనకొండ సమీపంలో వెలసిన పురాతన శ్రీ దొన రామలింగేశ్వర ఆలయంలో ఆశ్వీజ మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పరమశివుడికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన యాగశాలలో లోక కళ్యాణార్థం సామూహిక పాశుపతి రుద్రహోమాలను ఆగమోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. భక్తులు ఈ హోమాల్లో పాల్గొని తరించారు. అలాగే అనంతపురం నగరంలోని శ్రీకృష్ణ వాదిరాజ మఠంలో రోహిణి నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఈ పూజలలో భాగంగా శ్రీకృష్ణస్వామి, శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. కర్పూర హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఇక జిల్లాలోని సోమలదొడ్డి గ్రామంలోని ఇస్కాన్ మందిరంలో కూడా
రోహిణి నక్షత్ర పూజలను ఘనంగా నిర్వహించారు. శ్రీ రాధాకృష్ణులను పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించి పుష్పశోభితంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా పెదపట్నం లంక గ్రామంలో వెలసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మహిళలు కుంకుమార్చన జరిపారు. తర్వాత వైనతేయ గోదావరి తీరం వద్ద గంగ పూజలు నిర్వహించి గోదావరి జలాన్ని నింపిన కలశాలతో శోభాయాత్రగా ఆలయానికి చేరుకుని కలశ జలాలతో అమ్మవారిని అభిషేకించారు. భక్తులు అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. అలాగే కోనసీమలోని ఐనవిల్లి గ్రామంలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం సంకటహర చతుర్థి పూజలతో శోభిల్లింది. స్వామివారి మూలమూర్తికి విశేష అభిషేకాలు నిర్వహించి గణపతి హోమాలను శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని గణనాథుడి కృపకు పాత్రులయ్యారు. ఇక ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండవ రోజున స్వామివారు సరస్వతి అలంకారంలో వీణాపాణిగా హంసవాహనంపై ఊరేగి భక్తకోటికి దివ్యంగా దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. కడప నగరంలోని శ్రీ మృత్యుంజయేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర తదితర ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. తర్వాత వివిధ రకాల పుష్పాలు, నాగాభరణాలతో స్వామివారిని అలంకరించి పుష్పార్చన, బిల్వార్చన, నక్షత్రహారతి, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు ఈ పూజాదికల్లో పాల్గొని శ్రీ మృత్యుంజయేశ్వర స్వామివారి కృపకు పాత్రులయ్యారు. మహాదేవుడి చల్లని చూపులుంటే చాలు సర్వ శుభాలు అనుగూరుతాయని భక్తుల నమ్మకం. అందుకే నిత్యం ఆ మహేశ్వరుడి ఆలయాలు శివనామస్మరణతో ప్రతిధ్వనిస్తుంటాయి. ఆ బాలగోపాలం ముక్కంటి అనుగ్రహాన్ని కోరుకుంటూ భక్తితో అభిషేకాలు, ఆరాధనలు నిర్వహిస్తారు. శివయ్యను ఒక్కసారి దర్శిస్తేనే సర్వ పాపహరణమని చెబుతారు. మరి ఏకాదశ రుద్రులను దర్శించుకోవడం అంటే భక్తులకు అంతకంటే కావాల్సిందేముంది? కోనసీమలో కొలువైన భక్తవశంకరుడి దివ్యధామాల వివరాలు ఇప్పుడు చూద్దాం. సమస్త సృష్టికి మూలాధారమైన 33 మంది ప్రధాన అధిదేవతల ఆరాధన మానవాళికి సర్వ శుభప్రదమని వేదోక్తి. వారే ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అష్టవాసులు, అశ్విని దేవతలు. ఇందులో ఏకాదశ రుద్ర ఆరాధనకు విశేష ఫలితాలు సిద్ధిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. లయకారుడైన ఆ నీలకంఠుడు ఎక్కడ నిలబడి ఉంటాడో అక్కడ అన్ని శుభాలే అని శాస్త్ర ఉవాచ. అందుకే శివాలయాలు లేని ఊరు మనకు దేశంలో ఎక్కడా కానరాదు. ఇక ఏకాదశ రుద్రులు ఒకే చోట నిలవైన పుణ్యధామం చూడాలంటే మనం గోదావరి జిల్లాలకు చేరుకోవాలి. పావన గోదావరి నది పరవళ్ళు, పచ్చని కొబ్బరి చెట్ల కనువిందు సోయగం మరోవైపు మనల్ని పులకింపు చేస్తున్న తరుణంలో ఏకాదశ రుద్రులు కొలువైన 11 శివాలయాలను సందర్శించడం నిజంగా ఓ ఆధ్యాత్మిక అద్భుతం. కోనసీమలోని ఏకాదశ రుద్రక్షేత్ర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాఘ్రేశ్వరంలోని శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామి. పూర్వకాలంలో షట్కాల శివపూజా పరాయణుడైన ఓ బ్రాహ్మణోత్తముడు ఆ స్వామి ఆరాధన కోసం మారేడు దళాల్ని సేకరిస్తూ అటవీ ప్రాంతానికి చేరుకున్న బ్రాహ్మణుడికి పెద్దపులి ఎదురవడంతో భయంతో మారేడు వృక్షంపై తలదాచుకుంటాడు. లింగోద్భవ సమయం ఆసన్నమైన పులి అక్కడి నుంచి వెళ్ళకపోవడంతో ఆ పెద్ద పులిని శివలింగంగా భావించి మారేడు దళాలతో అర్చిస్తాడు బ్రాహ్మణుడు. ఆ భక్తుడి శివభక్తికి సంతసించిన ఈశ్వరుడు ఈ ప్రాంతంలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేతంగా వ్యాఘ్రేశ్వరుడిగా నిలవై అభయ ప్రదానం చేస్తున్నారు. కృష్ణదాయుడు పెదపూడిలోని శ్రీ మేనకేశ్వర స్వామి. విశ్వామిత్రుడి తపోభంగ కార్యార్థం భూమిపైకి వచ్చిన మేనక మహర్షి శాపంతో తిరిగి స్వర్గానికి వెళ్ళలేకపోతుంది. అప్పుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించి ఆమె స్వయంగా ఓ శివలింగాన్ని భూమిపై ప్రతిష్ఠించి పూజలు చేస్తుంది. అదే కృష్ణదాయుడు పెదపూడిలోని శ్రీ పార్వతీ సమేత మేనకేశ్వర స్వామి నిలయం. ఇరుసుమంద ఆనందరామేశ్వరుడు. రావణ వధ అనంతరం రామచంద్రుడు సపరివారంగా పుష్పక విమానంపై అయోధ్యకు వెళ్ళు సమయంలో ఓ ప్రదేశంలో పుష్పక గమనం ఆగిపోతుంది. అప్పుడు విశ్వామిత్రుడి ఆదేశానుసారం రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేయగా తిరిగి వారి వాహనానికి గమన శక్తి వస్తుంది. ఆ ప్రదేశమే నేటి ఇరుసుమంద. ఆ స్వామి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేతంగా శ్రీ ఆనంద రామేశ్వరుడు. త్రిపురాంతక రుద్రుడు. ఒక్కలంకలో కొలువైన శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం ఏకాదశ రుద్రుల్లో 4వ క్షేత్రంగా పేరొందింది.
ఈ ప్రాంతంలో తపోవనులైన బ్రాహ్మణులను వేధించి త్రిపురాసురుడనే రాక్షసుణ్ణి ఈశ్వరుడు సంహరిస్తాడు. అందుకే ఇక్కడ స్వామివారు త్రిపురాంతక రుద్రుడిగా పూజలు అందుకుంటున్నారు. త్రికాగ్నికాల రుద్రుడు. నేదునూర్లో అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన పరమేశ్వరుడి త్రికాగ్ని రుద్రుడిగా వెలుగొందుతున్న శ్రీ ఉమా చెన్నమల్లేశ్వర స్వామివారు. ముల్లోకవాసుల సమక్షంలో అగస్త్య మహర్షి ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. కాళాగ్ని రుద్రుడు. ముక్కామల శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత రాఘవేశ్వర స్వామివారిని సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించినట్లు కథనం. అగస్త్య మహర్షి సందర్శనార్థం ఈ ప్రాంతానికి చేరుకున్న దాశరథి లోక కళ్యాణార్థం ముక్కంటిని అర్చించగా సంతసించిన కాళాగ్ని రుద్రుడు రామచంద్రుడికి ఖడ్గం ఇత్యాది వివ్యాస్త్రాలను అనుగ్రహించినట్లు స్థలపురాణం. నీలకంఠ రుద్రుడు. మొసలపల్లిలోని శ్రీ ఉమానంత భోగేశ్వర స్వామివారు అభయప్రదాతగా నిలవై అనుగ్రహిస్తున్నారు. ఏడవ రుద్రధామంగా వెలుగొందుతున్న ఈ దివ్య ప్రదేశంలో పరమేశ్వరుణ్ణి భూమాత ప్రతిష్ఠించినట్లు చరిత్ర. మృత్యుంజయ రుద్రుడు. పాలగుమ్మిలో వెంచేసిన శ్రీ శ్యామలాంబ సమేత చెన్నమల్లేశ్వర స్వామి దర్శనం అపమృత్యు పరిహారం. విప్రవరులు ప్రతిష్ఠించిన ఈ అష్టమ రుద్రుణ్ణి సేవిస్తే అమృతత్వం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. శ్రీ సర్వేశ్వర రుద్రుడు. గంగలకుర్రు అగ్రహారంలో దర్శనమిచ్చి శ్రీ ఉమాపార్వతీ సమేత వీరేశ్వర స్వామివారు సర్వైశ్వర్య ప్రదాయకుడిగా నీరాజనాలు అందుకుంటున్నారు. నవరుద్రుడైన సర్వేశ్వరుణ్ణి సేవించిన భక్తజనం సర్వశుభాలను ఆ స్వామి దీవెనలుగా అందుకుని తరిస్తున్నారు. శ్రీ సదాశివ రుద్రుడు. గంగలకుర్రులోనే నిలవైన దశరుద్ర క్షేత్రం. శ్రీ సర్వమంగళా సమేత చెన్నమల్లేశ్వర ఆలయం. వేదకాలం నుంచి వేద వేదాంగాలను అభ్యసించిన మహానుభావులు అర్చించిన లయకారుడి ఈ సదాశివ రుద్రుడు. శ్రీ మన్మహాదేవ రుద్రుడు. పుల్లేటికుర్రులోని శైవక్షేత్రం శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి నిలయం. ఏకాదశ రుద్రుడు శ్రీ మన్మహాదేవ రుద్రుడిగా ఈ స్వామి పూజలు అందుకుంటున్నారు. మాస శివరాత్రి, మహాశివరాత్రి, ఆరుద్ర నక్షత్ర సమయం, ప్రదోషకాలం, కార్తీక మాసం, ఇలా భోళాశంకరుడికి అత్యంత ప్రీతికరమైన రోజుల్లో ఉదయాస్తమానంలోపు ఈ ఏకాదశ రుద్రక్షేత్రాలను దర్శించుకోవడం జన్మ జన్మల మహద్భాగ్యంగా భావిస్తారు భక్తులు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టిటిడి కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ నల్లకుంటలోని శ్రీ శృంగేరి శంకర మఠంలో సంకటహర చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మూల విరాట్టుకు పరిమళ భరిత జలం, పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని సేవించారు. అలాగే నగరంలోని చైతన్యపురి మారుతి నగరం శ్రీరామ భక్త సమాజంలో రుక్మిణి కళ్యాణం కమనీయంగా జరిగింది. రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం అర్చక స్వాములు కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్యధారణ తదితర కార్యక్రమాలు నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణ క్రతువుని శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు కళ్యాణోత్సవాన్ని తిలకించి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. విశాఖపట్నం జ్ఞానపురంలో కొలువైన ఎర్నిమాంబ అమ్మవారి ఆలయంలో ఆశ్వయుజ మాస పూజలను ఘనంగా నిర్వహించారు. వేకోజామునే అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. తర్వాత విశేష పూజలు జరిపి దర్శన భాగ్యాన్ని కల్పించారు.
భక్తులు సౌభాగ్యదాయిని అయిన అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వరంగల్ నగరంలోని శ్రీ వరద దత్తాత్రేయ క్షేత్రంలో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామివారికి తైలాభిషేకాలు జరిగాయి. చతుర్థిని పురస్కరించుకుని శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఉత్సవ విగ్రహానికి భక్తులు తైలాభిషేకాలు జరిపారు. తర్వాత స్వామివారి మూలమూర్తిని పుష్పశోభితంగా అలంకరించి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాలు పాల్గొని శ్రీ దత్తాత్రేయ స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అట్ల తద్ద వేడుకలు ఘనంగా జరిగాయి. తంగుటూరు మండలంలోని కాకుటూరి వారిపాలెంలో ఈ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా మహిళలు సంప్రదాయబద్ధంగా గోరింటాకు పెట్టుకుని కోలాటాలు ఆడి ఊయలలో ఊగారు. ఆద్యంతం ఆహ్లాదభరిత వాతావరణంలో ఆనందోత్సాహాలతో అట్ల తద్దెను ఉల్లాసంగా జరుపుకున్నారు. చిత్తూరు నగరంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం ఆస్వీజ మాస ఉత్సవాలతో శోభిలుతోంది. ఉత్సవాల్లో చివరి రోజైన ఆదివారం శ్రీరామచంద్రుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకరణలో దర్శనమిచ్చారు. తొలుత శ్రీ వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీరామచంద్రుడికి విశేష పూజలు జరిపి శ్రీ వెంకటేశ్వర స్వామిగా అలంకరించి కొలువు తీర్చి శ్రీ వెంకటేశ్వర అష్టోత్తరాలు శ్రీరామ అష్టోత్తరాలతో అర్చించారు. ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ పట్టణంలోని శ్రీ యజ్ఞవరాహ స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను పల్లకిపై ఊరేగింపుగా తీసుకొచ్చి ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చారు. తర్వాత అర్చక స్వాములు ధ్వజస్తంభానికి ప్రత్యేక అభిషేకాలు జరిపి ఉత్సవాలకు సకల లోక దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అలాగే కరీంనగర్ పట్టణంలో శ్రీవారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పుష్పశోభితంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. భక్తులు పరంధాముని కళ్యాణ వేడుకను కనులారా తిలకించి తరించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. సంకటహర చతుర్థిని పురస్కరించుకుని స్వామివారికి వివిధ రకాల ఫలపంచామృతాలతో అభిషేకాలు జరిపారు. పరిమళభరిత పుష్పాలు పట్టువస్త్రాలతో అలంకరించి విశేష పూజలు జరిపారు. భక్తులు ఈ పూజలలో పాల్గొని స్వామివారిని భక్తి ప్రపత్తులతో సేవించారు. అలాగే నంద్యాల సమీపంలోని బంగారుపుట్ట ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృతాభిషేకాలను ఘనంగా నిర్వహించారు. పుష్పాలతో అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో వెలసిన శ్రీ సూర్యనారాయణ స్వామివారికి అభిషేక పూజలు నిర్వహించారు. స్వామివారిని వేకుజామునే పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత పలు రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజాదికాలు జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఈ పూజలలో పాల్గొని ప్రత్యక్ష నారాయణుడిని సేవించారు. అలాగే తుని సమీపంలోని తలుపులమ్మవారి దేవస్థానం భక్తులతో శోభిల్లింది. అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని భక్తులు దర్శించుకుని భక్తితో సేవించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి పల్లకీ సేవ రమణీయంగా జరిగింది. ఉభయ దేవేరి సమేతంగా శ్రీవారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. తర్వాత స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సహస్ర దీపాల వెలుగుల్లో స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని భక్తులు దర్శించుకుని పునీతులయ్యారు. విశాఖపట్టణంలోని సిద్ధార్థ కాలనీలో వెలసిన శ్రీ సిద్ధి గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి పాలు పెరుగు తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. తర్వాత స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. 35వ సనాతన ధార్మిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం విజయవాడలో వేడుకగా జరిగింది. నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన విద్యార్థులు పాల్గొని బహుమతులను అందుకున్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ చిన్నతనం నుంచే విద్యార్థులు హిందూ ధర్మం పట్ల అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. మహబూబ్నగర్ జిల్లా అప్పన్నపల్లి గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. వేకుజామునే స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. సింధూరం తమలపాకులతో అలంకరించి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు అంజనీసుతుడిని దర్శించుకుని అభయప్రదానం పొందారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై ఆదివారం సాయంత్రం వీణా వాద్య విన్యాసం జరిగింది. బెంగళూరుకు చెందిన సుమా సుధీంద్ర గారి వీణా వాద్య విన్యాసం శ్రీవారి భక్తులను అలరించింది.
తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 28,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.